आंध्रा की बीआरएस आशा किरणंगा मारिंदी रोज रोज की बीआरएस पार्टी की आदरण पेरुगुतोंदी सो इदे विषय पै स्पंदिंचडानिकी की सीनियर जर्नलिस्ट पातूरी वेंकटेश्वर गारु फोन लाइन लो उन्नारु नमस्ते सर నమస్తే మేడం ఇది తప్పనిసరిగా మంచి భవిష్యత్తు ఉందమ్మా బీఆర్ఎస్ కి ఎందుకంటే కేసీఆర్ ఒక ప్రణాళికాబద్ధంగా దేశాన్ని ఎలా బాగు చేస్తానని చెప్తున్నాడు ఆ ప్రయత్నం తెలంగాణలో చేసి చూపించారు అక్కడ సక్సెస్ అయ్యింది కాబట్టి అదే విధానాన్ని దేశమంతటా కూడా అమలు చేస్తాను అంటున్నారు కాబట్టి ఆసక్తిగా ఉన్నారు ప్రజలు ముఖ్యంగా రైతాంగం కార్మికులు బాగా ఆసక్తిగా ఉన్నారు మేడం సో అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరుతుండటం అంటే ఏదైనా డీప్ గా ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా ఒక విశ్లేషణ అనేది ఖచ్చితంగా ఉంటుంది సో అలాంటి వాళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి సీఎం కేసీఆర్ గారితోనే సాధ్యం అని కూడా భావిస్తున్నారు దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారండి నేను అంగీకరిస్తున్నానమ్మా ఏకీభవిస్తున్నాను దాంతోటి వాళ్ళ అభిప్రాయం అది ఖచ్చితమైంది అది ఎందుకంటే అధ్యయనశీలి ఆయన జవహర్ లాల్ నెహ్రూ లాగా వ్యవసాయ స్వయం సమృద్ధి కోసం తద్వారా పారిశ్రామిక అభివృద్ధి సాధన కోసం ఆయన తప్పనిసరిగా కృషి చేస్తారని ఆయనకు ఒక ప్రణాళిక అనేది ఉందనేది నేను కూడా విశ్వసిస్తున్నాను మేడం థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు